అవుతుంది, ముందు తాంబూలాలు మార్చుకుందాం. ఏంటో తొందర, చెప్పాల్సింది చెప్పకుండా. అంతా చెప్పేశారుగా, ఇంకేముంది? ప్రతి నెల జీతం మీ చేతికి చేయాలి, వేస్ట్ ఖర్చులు చేయకూడదు. మీరు వేసిన బడ్జెట్ ప్రకారమే నెల మొత్తం ఖర్చు పెట్టాలి. అండర్స్టాండింగ్ అంటే అలా ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, తాంబూలాలు మార్చుకుందా? తాంబూలాలు మార్చుకోవటం అయిపోయింది, ఇక పెళ్లి ఎక్కడ చేద్దాం? యాక్చువల్లీ గోల్కొండ హోటల్ లో బుక్ చేద్దాం అనుకున్నాను. మా అక్కే సత్యసాయిబాబా కళ్యాణ మండపంలో జరపమంటుంది. దీనికి 20,000. అమ్మో అంత ఖర్చా? సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసేసుకుందాం. అక్కడైనా ప్యూనే 50 రూపాయలు అడుగుతాడే. ఏం బావా, పెళ్లి అన్నాక ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా? సరే మీ ఇష్టం, పెళ్లి ఎక్కడైనా చేసుకుందాం, కానీ రిసెప్షన్ మాత్రం ఉండాలి. ఏ మాత్రం ఖర్చు అవుతుందా? ఎంత అవుద్ది అంటే జస్ట్ 30,000. ప్రతిదానికి అలా గుండె పట్టుకోకరా, ఏదైనా జరిగితే హాస్పిటల్కి 50,000 ఖర్చు పెట్టాలి. అమ్మో రిసెప్షన్ వద్దు, అంత ఖర్చు వద్దు, అసలు పెళ్లి వద్దు. ఏంటి బామ్మరిది అలా భయపడతావు? ఇప్పుడు రిసెప్షన్ అంటే మీ ఆఫీస్ స్టాఫ్ అందరూ వస్తారు కదా. సుమారు 200 మంది వస్తారు. మరి ఇంకే మనిషికి 200 రూపాయలు గిఫ్ట్ పెట్టుకొచ్చిన 200 × 200 40,000. 30,000 రిసెప్షన్ కి పోతే 10,000 లాభమే కదా. అందరూ మరి వస్తువులు తెస్తే క్యాష్ రికవరీ ఎలా? ఆ వస్తువులు ఒరిజినల్ రేట్ గా మీ పెట్టే పూచినాది. నీకు అలా అమ్మటం వచ్చా? ఎందుకు రాదు, ఎక్స్పీరియన్స్. అసలు మా ఇంట్లో వస్తువులన్నీ సగం రేట్ అమ్మేసింది నేనే. నువ్వు రిసెప్షన్ ఎట్టుకో, అమ్మకాల సంగతి మేము చూసుకుంటాం. నేనా? నేను నేర్పుతాను కదా, నువ్వు ఎట్టుకో బా అమ్మది. కలెక్షన్లే కలెక్షన్లు. బడ్జెట్ పద్మనాభం, పద్మనాభం. అమ్మ ఇన్విటేషన్లే 300 లాగేసాం, ఇంతవరకు ఎవరు రాలేదు. రండి త్వరగా రండి, గిఫ్ట్లు గబగబా ఇచ్చేసి వెళ్ళి కూర్చోండి. సారీ, మీ ఎక్స్పెక్టేషన్ రాంగ్. వాళ్ళు గెస్టులు కాదు, వాళ్ళు ఒక ఎలక్ట్రీషియన్, ఒక సిరీస్ లెటర్, ఇంకోటి సప్లైర్ అని వాళ్ళ బ్యాలెన్స్ మనీ కోసం ఎదురు చూస్తున్నారు. పెద్ద గిఫ్ట్ వస్తుంది. ఎవరాళ్ళు? రండి సార్, రండి. వెల్కమ్. కంగ్రాచులేషన్స్ పద్మనాభం గారు. వెల్కమ్ వెల్కమ్. పెద్ద ప్రొపరేటర్ గారు, చిన్న ప్రొపరేటర్ గారు రాలేదు? వాళ్ళకి ఏదో మీటింగ్ ఉందని ఆగిపోయారండి. ఈ ప్యాకెట్ ఇచ్చారని పంపించండి. గిఫ్ట్లు వచ్చాక గెస్టులు రాకపోతే వెళ్ళండి, వాళ్ళు పల్లె అనుకుంటాయి కదా. ఈ ప్యాకెట్ లో ఏముందో? గోల్డ్ ఐటమ్. నేను తీసుకుంటాను. ఏదో గిఫ్ట్ చెక్ లో ఉందే. కాదండి, ఏదో లెటర్. ఇది లెటరా? ఏం రాసిందో చదవండి. డియర్ పద్మనాభం, బహుమానాలు ఇవ్వటం తీసుకోవటం అంటే నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు. అందుకని హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. మీరు 100 ఏళ్ళు సుఖంగా బ్రతకండి. ఇట్లు జగన్నాథరావు అండ్ హిస్ సన్. ఏడ్చినట్టు ఉంది. ఓనరకాయతో మొక్కిస్తే ఇంకా వర్కర్లు ఏమిస్తారు? ఏంట్రమ్యా, ఓనరే మనకు సన్నా చుట్టాడు. మీరు ధైర్యంగా ఉండండి, అదిగో చూడండి, మరి స్టాఫ్ అంతా వస్తున్నారు. హ్యాపీగా ఉండండి. అమ్మయ్యా, 100 మంది దాకా వస్తున్నారు. గిఫ్ట్లు లెక్కేసుకో తమ్ముడు. రండి రండి, అందులో క్యూలో వచ్చి వధూవరులు గిఫ్ట్ చేతులతో దీవించండి. రావాలి రావాలి, గిఫ్ట్లు గిఫ్ట్లు. ముందు కానుకలు, తర్వాత భోజనాలు. తమరికి భోజనానికి వెళ్ళాలి. తమరికి లెక్కడ ఉంచండి. అలాగే బెస్ట్ ఆఫ్ లక్. ఏంటి ఒట్టు చేతులా, గిఫ్ట్ లేవా? ఇదిగో కవరు. కవరా? ఏంటిది, ప్రామిసరీ నోటా? రమ్యా పద్మనాభంల వివాహ సందర్భంలో నేను స్పందించి రాసిన కవిత్వం. అబ్బు పద్మనాభం, చేసుకున్నావు వివాహం, చెయ్యాలి నువ్విక సంసారం. అమ్మర్ వివాహం చేసుకున్నాక సంసారం చేరేట్టి. నీ పెళ్ళామే నీకు బెల్లం, ఆమెకు నీవే అల్లం. కావాలి మీ జీవితం ఓ వెండి పళ్ళెం. వెయ్యరా నీ నోటి కళ్ళెం, పెట్టరా ఈ కవిత్వానికి గొళ్ళెం. అడుగును పేరేసుకున్నావా? పబ్లిసిటీ అంటే అసలు నాకు ఇష్టం ఉండదు. ఎంత సింప్లిసిటీ, వెళ్ళి భోంచే. థ్యాంక్ యూ. వెళ్ళి బా కుమ్మండి. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. హ్యాపీ. మీ నీచమైన సలహాయిని 30,000 రూపాయలు రిసెప్షన్ తగలబెట్టాను. అన్ని పూలు ఆకులు అలమలు, ఒక్క రూపాయి గిఫ్ట్ కూడా రాలేదు. పూల మార్కెట్ పెట్టుకో. రెండు హోటల్ మేనేజర్ గారు, కనీసం మీరైనా ఓ పెన్ అయినా గిఫ్ట్ గా తెచ్చారు. నో నో నో, ఫస్ట్ నైట్ కి రూమ్ రెడీ. 3,500 బ్యాలెన్స్ అమౌంట్ కడతారా? 3,500 క్యాన్సిల్, రూమ్ క్యాన్సిల్. బామ్మర్ది, రెంట్ అడ్వాన్స్ కట్టేసాక రూమ్ క్యాన్సిల్ అంటే ఇంకా తిరిగి ఎవరు డబ్బులు? పోనీ రాత్రికి నేను మీ అక్క రెస్ట్ తీసుకో. షట్ అప్. బాగా ఆలోచించు తమ్ముడు. ఫస్ట్ నైట్ అది క్యాన్సిల్. పెళ్ళైన మొదటి రోజే 30,000 రూపాయలు లాస్. రిసెప్షన్ పెడితే గెస్ట్లు వస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, బ్రేస్లెట్లు ఇస్తారు, రింగులు ఇస్తారని ఒక్కొక్కడు ఫైనాన్స్ మినిస్టర్ లాగా సలహాలు ఇచ్చారు. మిమ్మల్ని నమ్మి 30,000 రూపాయలు తగలబెట్టాను. ఒక్కడన్నా ఒక్కడన్నా 100 రూపాయలు పెట్టినా గిఫ్ట్ తెచ్చాడు. అదోలు బొకేలు ఇచ్చి భోంచేసి వెళ్ళిపోయారు. అయినా వచ్చిన గెస్ట్లు నీలాంటి వాళ్ళు అయితే గిఫ్ట్లు ఏమి వస్తాయి బావా? అదిగో అక్కడ వచ్చింది అసలు తేడా.
అసలు కానుకంటే ఏంటి? ఇచ్చి పుచ్చుకోవడం. మనం ఎవరి పెళ్ళికైనా ఇళ్ళో కానుకిస్తే వాళ్ళు మన పెళ్ళికి వచ్చో కానుకిస్తారు. మరి నువ్వేం చేస్తావు? ఎవరి పెళ్లికి వెళ్ళినా కడుపు నిండా భోంచేసేసి రెండు అక్షతలు ఎత్తి మీద పడేసి వస్తావు. వాళ్ళు నీ పెళ్లికి వచ్చి అదే చేశారు, నీ వస్తే ఫాలో అయిపోయారు. అసలే 30,000 లాస్ అని బ్రదర్ బాధపడుతుంటే మధ్యలో నీ వాసన దెబ్బలేమిటి? అవును, మాటమాటికి 30,000 లాస్ అంటారేంటి? పత్తి రైతుల ఫ్యామిలీ లాగా కాళ్ళు తుడుచుకునే పట్టా నుంచి అదిగో ఆ టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఈ కూలర్, మీరు కూర్చున్న సోఫా సెట్ 2 లక్షలు పైగా చేస్తా. ఏ మేము ఇవ్వలేదా? అన్నీ 2 లక్షలు చేసేస్తాయేంటి? ఇదంతా నీ కష్టార్జితమేనా? అంటే మా అక్క కష్టార్జితం అనుకోండి. అంటే తమరి కష్టార్జితం ఏం లేదన్నమాట. తమరి ఇంట్లో తమరేలాగో, మా ఇంట్లో మేము అంతే. విన్నావా? హలో, ఎవరది? గుడ్ మార్నింగ్ పద్మనాభ. గుడ్ మార్నింగ్. కూర్చోండి. కాఫీ తోతారా, టీ తోతారా? ఈవినింగ్ టైమ్ లో కాఫీ లేంటమ్మా, ఎళ్ళే ఉప్మాయో చేసేట. మన పిచ్చి కానీ మనం తినమంటే వాళ్ళు తినేస్తారా? వాళ్ళకి ఆత్మాభిమానం లేదా? వాళ్ళు తినేసి వచ్చింటారు, బయటికి తినేసారు. తినేసారు, చెప్పండి. తినేసాం. ఇదిగో పద్మనాభం, వాళ్ళు నీకు షాక్ ఇవ్వాలని వచ్చావు. నేను మళ్ళీనా? రాత్రిగా ఇచ్చారు. ఆ షాక్ వేరే. వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి నీకు గిఫ్ట్ ఇవ్వాలని వచ్చాం. గిఫ్టా? క్యాష్ గిఫ్టా? క్యాష్ అయితే నువ్వు బ్యాంక్ లేసేస్తావు అని తెలుసు కదా, అందుకని. కొన్ని వస్తువులు అందించారు. వాళ్ళు ఎంత ఫస్ట్ రూపంలో నీకు హెలికాప్టర్ ఇచ్చిన తోకానికి అమ్మేసి బ్యాంకు లో వేసేస్తాం అని తెలుసు. భలే కనిపెట్టారండి, మీరు ఆయన చుట్టం కదా, మీకు అన్ని తెలుస్తాయి. ఇదిగో పద్మనాభం, మీరిద్దరు కొడైకెనాల్ హనీమూన్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు తెచ్చాం. అక్కడ టాక్సీకి టోకెన్లు, టిఫిన్ కి, కాఫీకి, దేనికైనా సరే టోకెన్లు మెయింటైన్ చేయాలి. నో క్యాష్. మొత్తానికి మా బావనోడికి భలే చెక్క వేశారండి. అవును, ఈ ప్రాజెక్ట్ కి ఖర్చు ఎంత? జస్ట్ 30,000. ఓహో, 30,000. రాత్రి నా రిసెప్షన్ కూడా 30,000 అయింది. పోనీ ప్లీజ్ ప్లీజ్, ఇది తీసేసుకున్న క్యాష్ రూపంలో వేసి నా లోటు బడ్జెట్ పూర్తి చేసుకో. మీరు బడ్జెట్ ఈ రకంగా పూడుస్తారని తెలిసే మేము ఈ రకంగా టికెట్లు పట్టుకొచ్చాం. తీసుకోండి, బాయ్. ఏమే రమ్య, ఓకేనా? ఓకే, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. అంటే మీరు మా అక్క పని చేసే ఆఫీస్ లో పనిచేస్తారా? అవును. ఏ డిపార్ట్మెంట్? బాత్రూమ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్. ఓ పంచే, ఆ ప్యాంటు షర్టు ఇప్పి సరల డ్రైర్ వేసుకో. ఒక చేత్తో బకెట్ పెట్టుకో, ఇంకో చేత్తో సిపురు కట్ కట్టుకో, సంకలో ఫినాయిల్ డబ్బా పెట్టుకో, ఆ పిల్లని కలిపి. ఎందుకు? బాత్రూములు కడుక్కోదేటి? మరి ఏంటి ఎంత వేసాల? ఏంటేదో స్కీమ్ వేసేస్తానట్టున్నావు. నువ్వు ఎంత గెంచుకున్నా టికెట్లు క్యాష్ లోకి మార్చడం కుదరదని చెప్పారు. బావా బావా, నీ కమిషన్ అయితే చెప్పు, నేనే వేరే సెటప్ ఏదో చేసుకుని వెళ్ళొచ్చేతాను. అయ్యి హనీమూన్ టికెట్లు రా, ఇల్లీగల్ సెటప్ తో వెళ్తే చెత్త కొట్టేస్తారు. మా బామ్మరి తెల్లకపోతే నిన్న లీగల్ సెటప్ వెళ్ళొచ్చా. అయితే నేను వస్తాను. ఏంటమ్మా ఫ్లైట్ ఎక్కుతావా? నీ బరువు మోయలేక ఏ సముద్రంలో కూలిపోద్ది. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. మన కొడైకెనాల్ వెళ్తే వారం రోజులు మన ఇంట్లో భోజన ఖర్చు తగ్గుతుంది, 5-star హోటల్లో ఫ్రీగా తినొచ్చు అనుకున్నాను. నాకు అదృష్టం లేదు అన్నయ్య, వదిలి తీసుకుని మీరే. ఏంటిది, 30,000 రూపాయలు టోకెన్ అపనంగా వదిలేస్తారనుకున్నావా? మనం వెళ్తున్నాం అంతే. ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి దొరికిందల్లా శివలక్ష్మి. వెళ్ళి సామాన్ సత్తుకో, వెళ్ళు వెళ్ళు. తప్పండి తప్పండి, ధన్యవాదండి. తప్ప తప్ప, కొడైకెనాల్ అచ్చు కొడైకెనాల్ లాగా ఉంది. భలే ఉంది, భలే ఉంది. సినిమాల్లో చిన్నప్పుడు అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలాగ ఉంది. అచ్చు సినిమా యాక్షన్ చూసినంత సంతోషంగా ఉంది. అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉందండి. అవునవును, ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంది. అన్నిటికి టోకెన్లు ఇచ్చారు కానీ స్వెటర్లకు మాత్రం టోకెన్లు ఇవ్వాలా? లేకపోతే 2 స్వెటర్లు కొనుక్కునేవాళ్ళం. కానీ అక్కడ ఎలా ఉందా, ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది. స్వెటర్లు ఎందుకండి, మెచ్చగా కప్పుకోవడానికి. నేనున్నానుగా, పదండి రూమ్ కి. ఎప్పుడు పడితే అప్పుడు ఆ వ్యవహారాలు వద్దు, రూమ్ కి వెళ్తే సంసారం పెరుగుతుంది. పిల్లల విషయంలో నేను చాలా స్ట్రాంగ్ టెన్షన్ లో ఉన్నాను. మరైతే హనీమూన్ కి ఎందుకు వచ్చినట్టు? నేను నీకు అర్థం కాలేదు. పిల్లలు వద్దన్నాను గానీ స్వీట్ గేమ్స్ వద్దనలేదుగా. నీకు తెలియదు రమ్య, పిల్లల గురించి భయపడుతున్నాను గానీ నీ ఒళ్ళో పడుకోవాలని నాకెంత ఆశ ఉందో తెలుసా? ఒళ్ళో పడుకుంటేనే పిల్లలు పుడతారా? టైం బాగోపోతే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా పుడతారు. ఈ డౌట్లు నాకు అనవసరం. మన రూమ్ కి వెళ్తున్నావా లేదా? నేను వద్దనలేదుగా. ఫ్రీగా వచ్చే సుఖాన్ని ఎందుకు కథనాలి? రండి.